మొత్తం ఎక్కాల అడుగుతా నేను అడుగుండ్రి సార్. అరే మార్కండే శాస్త్రి, నువ్వు లేవురా బాబు. సార్ లేచినా లేచినావా బిడ్డ? ఎరా రెండు అకౌంట్ రాదు సార్. రెండు అకౌంట్ సార్? ఎంతసేపు సార్? సార్ నువ్వు రెండు సెకండ్ కాదు చేస్తా. చదువు చదువు ఇదిగోండి సార్. ఇనుంది ముగిస్తే మూడెక్కడికి ముహూర్తం చాలా బాగుంది. ఆపురా ఆపురా, నీ ఎక్కాల ఆపు. అది ఎక్కాల మాట్లాడే ఎంత కూర్చో అప్పుడే కూర్చో. ఒరే అజ్మరు, నువ్వు ఎవరా బాబు? సార్ మర్యాద పోతే నా పూర్తి పేరు కూడా విలువండి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు ఆయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ చలీ మనార్కలి మాట్లాడుతుందా? ఎక్కడ వాడు దానికో చూడదు నా తలకాయ చేస్తుంది కదరా. అరే అక్బర్ నువ్వు కూర్చో నాయన అద్దు ఎక్కాలద్దు ఇంకా అదే కూర్చో. అరే పాత ఇంప సామానమే పాపన్న కొడుకు వచ్చిందా? అయ్యాలా వచ్చినా నువ్వేనా? ఏం చెప్తున్నావాడు సార్? ఇంత దాడా? అరే పండిపప్పు మొత్తాన్ని ఏ తినేవాడు రా నిలవాడు. అమాసం నిల్చున్నా సార్, అమాసం నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? మూడెక్కడా? సరే ఇగో మూడెక్క మూడే కదా. ఇగో నేను మూడెక్క మూడు కొంటా, మూడు లాగుంటా, మూడు మూడు తొమ్మిది కొంటా, మూడు పన్నెండు కొంటా, పాత ఇంప సమాంటుంటా, మూడేళ్ళ పదిహేను కొంటా, మూడాళ్ళ పద్దెనిమిది కొంటా, రేపు డబ్బాలు బీరు చూసే పాత ఇంప కొంటా, మూడే నిన్న కలుగుతా, నాలుగు కొంటాం, ఐదు ఎక్క కొంటాం, ఏడు వందలు కదా పాత రేపు డబ్బాలు బీరు చూసేది కొంటా. అరే 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 ఆపురా ఆపురా ఆపురా, నువ్వు ఎక్కాలు చదువుతున్నావా? దండ ఎత్తానవా? నువ్వు ఏంద్రా నువ్వు? నీ ఎక్క మధ్యం పలకాయ అంతా మొత్తం ఇంటానవారు. నువ్వు కూర్చో నువ్వు కూర్చో. అరే వార్తలు మూర్తి కొడుకు ఏడు వచ్చిండి అయ్యాలా. వచ్చినా సారు వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు నిలబడ్డావా? నువ్వు పదే కొందరు పదే కొందరు. చదువుతా సారు పదే కదా సారు. ఇగో చదువుతుందా? ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకుంది కదా. ఈ పదవ ఎక్కడ వెళ్ళాను నాకు. ఇగో చదువుతుందా సార్? ఈనాటి పదవ ఎక్కడ చదువుతున్నది మూర్తి కొడుకు తినా. పదెక్కం పది, పది నుండి ఇరవై బాగానే ఉన్నాయి, పది ముళ్ళ ముప్పై అదుపు తప్పి పదినాలుగు నలభైను దీకొనగా, పదహైదు యాభై అక్కడికక్కడే దుర్మరణం పాలండి, పదహారు అరవై పదిహేను డెబ్బైకి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త పదిహేను ఎనభై మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడుతున్నాయని తెలిసింది. పట్టుకున్న వారికి పది తొమ్మిది తొంభై వేల రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముత్య అంశాలు పది పదుల వంద మరియు పదకొండు యొక్క పదకొండు కలిసి గుల్లిదండ ఆడుతుండగా పదకొండు రెండు ఇరవై రెండు మూడిని కలిగి పదహారు రెండు ముప్పై రెండు పనులు రాలని పన్నెండు కంపెనీలు జరిగింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఒరే ఒరే నీ ఎక్కాలు పాడుగాను, నీ ఎక్కాల తగ్గిదలుగా అని ఎక్కాల వార్తలు. కూర్చో నువ్వు కూర్చో, నువ్వు తప్పు లేక కూర్చో అంతే. అటు నీ ఎక్కాల అది నీ కథ. ఒరే భువలింగం ఏమైనా రాలేదారా? ఎవరు సార్? అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చెళ్ళు కొడుకు భువలింగడు. అచ్చింది సార్, నిద్రపోతాను లేపన్నా సార్? లేపుడి వానికి ఎప్పుడు నిద్రనే, వానికి ఇల్లు బలి ఒకటే నిద్రపోతు కానీ లేపుడు లేపుడు. లేచినా సార్? లేచినావా? ఏడెక్కడ చదువురా నాయన, ఏడెక్కడ చదువు?
ఏడెక్క మా సార్, ఇగో నిన్ననే ఒప్పు కథ చెప్పినా కదా మా గల్లీలా, జనం నోరు బొంగుపోయింది ఏమనుకోకుంటున్నారు. ఆ సరే కానీ నువ్వు ఏడెక్కండి, చదువుతున్నా సార్, మరి ఎన్ని ఉండ్రీ, చదువు చదువు. లోకాలు మా బల్లె మాత్రం మా సారి వెళ్తున్నాడు. అప్పుడు ఏడుకుంటే ఏడుకుంటే ఎక్కాలి అడగబట్టే ఏడు ముళ్ళకి ఎంత అంటే ఒక్కటి.